నీకెంతో సంబరం కలిగించే మంచి వార్త తీసుకొచ్చాను. ఏమిటయ్యాది? అన్నయ్య నువ్వు రేపే విడుదల చేస్తున్నారు దినే. ఆయన మంచి ప్రవర్తన ఆఫీసర్ను మెచ్చుకుని ఏడాది శిక్ష తగ్గించారట. పట్నంలో వార్త తెలియగానే నీకు చెప్పడానికి ఆగమేఘాల మీద వచ్చేసాను. రేపు ప్రొద్దుటే మనం పట్నం వెళ్ళి అన్నయ్యని ఘనంగా ఆహ్వానించాలి దినే. ఎంట్రీ వన్ రిలీజ్. అన్నయ్య తమ్ముడు బాగున్నావట్ల? రా అన్నయ్య. ఇవన్నీ ఇక్కడే నిజానికి ఇంటికి వెళ్ళా చూసుకోవచ్చుగా. ఏమిటోనండి, నా చేదస్తో నాది. ఎరా బాగున్నావా? ఆ నారాయణ గోవిందయ్య ఏమంటున్నారు? నీకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను కదరంగా, ఇంకా ఆ కేసు కోర్టులోనే ఉంది. సరే నీ వచ్చాగా ఎదుడు, ఆ దౌర్భాగ్యుల్ని ముప్పు తిప్పలు పెడతాను. ఈ విషయాలన్నీ ఇక్కడెందుకండి? రండి రానయ్య. ఎరా నీ చదువు ఎలా సాగుతుంది? ఫైనల్ ఇయర్లోకి వచ్చానన్నయ్య. ఇప్పుడు మాకు సెలవులు, రేపే కాలేజ్ రీఓపెనింగ్. చుంటూడు వస్తున్నాడు రా. సరే అలా వెళ్ళిపోయింది రా. హలో, అది బాగా తిన్నావా? టిఫినా? ఇప్పుడే చేసి వచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, అది తిరిపోయింది అనుకోర. నేను క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని. నమస్కారం మాస్టర్. రండియ్య, మీ వేషధారణ చూసి సినిమాల్లో కథానాయకుడితో తలబడే రౌడీలు ఎవరో క్లాస్ రూమ్ లో వచ్చారనుకున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏమిటి చెబుతున్నాను? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణకి ప్రాణం అర్పించే మనిషిని నేను. ముఖ్యంగా నేను తరగతిలో ఉన్నప్పుడు మీరందరూ విధిగా క్రమశిక్షణ పాటించి తీరాలి. స్టేజ్ మీదకి బాబు, సన్మానం చేద్దామని. నేనేం చేశాను? లాస్ట్ వర్కింగ్ డే నాడు మా హరిని ఏదో అన్నావట? లాస్ట్ వర్కింగ్ డే నాడు నేను కాలేజీకి రాలేదు. ఆ రోజు కాకపోతే ఆ ముందు రోజు ప్యాంట్ షర్ట్ కోపల కోపల నా గురించి. మన వాడిని ఆ రాసుకెళ్ళి చల్లది పెడుతున్నారా? అవునరా పదరా, వాడి పని పడదాం పదరా. రా వద్దురా, రాజే వస్తాడు. అది లేడని వీడు బెర్రబీకి పోతున్నా. తెలియలేదా నాయనా నీకు? రాజా కమాన్, రాజా రాజా కమాన్. వచ్చావా? చూసావా మన ప్రసాద్ గారిని హరిమూట వాళ్ళు నాన్నలు నిలబెడుతున్నారు. పద ఐడియాస్ మీద పడదాం. ఆగుమారుతి, వాళ్ళు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ చేత ఆపని చేయించండి. వెళ్ళండి, నేనున్నాను ఇక్కడ. కొట్టద్దు. ఇక్కడ నోరెత్తితే ఊరుకోడు. నాతో మాట్లాడాలంటే గేట్ బయటికి పద, బలాబలాలు తెలుసుకుందాం. మీరు ఒకసారి బయటికి రావాలి సార్. ఎందుకు మాస్టారు? బయట కొందరు స్టూడెంట్స్ నానాలని చేస్తున్నారు. చూడండి మాస్టారు, మీరు ఏడాది కొత్తగా చేరారు కాబట్టి మీకు ఈ విషయాలు వింతగా అనిపించవచ్చు, కానీ ఈ కాలేజీలో ఇవి మామూలే. ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు, ప్రిన్సిపాల్ గారు. పాత కక్షలు కడుపులో పెట్టుకుని రాజాముఠా మా వాళ్ళ మీద కలపడ్డారు సార్. మీరు వెంటనే రాజాని సస్పెండ్ చేయాలి. ఏమిటి రాజా బ్యాచ్ మీ వాళ్ళ మీద పడ్డారా? ఎందుకయ్యా పచ్చబద్దాలు ఆడతావు? నేనంతా చూస్తూనే ఉన్నాను కదా, మీ వాళ్లే రాజా స్నేహితుని ముందుగా కొట్టారు. అవన్నీ మీకు అనవసరం. నేను అడుగుతుంది ప్రిన్సిపాల్ గారు, చెప్పండి సార్, రాజాను సస్పెండ్ చేస్తానా లేదా? నేను మాస్టర్ తోటి ఏగేపేస్తున్నానయ్యా. అంటే మా మాట విందనమాట. సరే, ప్రిన్సిపాల్ కి నిరసనగా అసమర్థపు ప్రిన్సిపాల్, అసమర్థపు ప్రిన్సిపాల్. వాళ్ళంతా రెచ్చిపోయి మన వాడిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ వల్లే గురు, నువ్వు అని ఉంటే వాళ్ళంతా తేల్చేవాళ్ళం. ఏం చేసేవాళ్ళరా? వాళ్ళతో కొట్లాటకు దిగేవాళ్ళు, వాళ్ళు ఫైట్ మొదలెట్టే వాళ్ళు. సినిమాలో క్లైమాక్స్ ఫైట్లా అడ్డు ఆపు లేకుండా ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు, అంతేనా? అది ఎక్కడ? కాలేజీలో. కాలేజీ నువ్వు గౌరవిస్తావు సరే, అప్పుడే స్ట్రైక్. అది రేపు జరగదు, జరగనివ్వను. అది ఎవడి వల్ల కాదు, ప్లీజ్
క్లాసులో కలకండి. గో బ్యాక్. కాలేజ్లో రౌడీజం నశించాలంటే మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ వెళ్ళిపోండి. ప్లీజ్ మీకే చెప్పేది వెళ్ళిపోండి. వెళ్ళండి మీకే చెప్పేది వెళ్ళకండి. మీరు ఒక్కొక్కరు ఎంతో ఖర్చుతో ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కానీ అర్థంలేని సైకిల్తో వర్కింగ్ డేస్ని వృధా చేసుకోవడానికి కాదు. పెద్దవాళ్ళు ఎంత కష్టపడి కడుపు కట్టుకొని ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనల్ని కాలేజీలకు పంపిస్తున్నారు. మనం బాగా చదివి వాళ్ళని ఉద్ధరించాలని ఎంతగా ఉపలాడపడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క వ్యక్తి ఇష్టాల మీద మన చదువులు మన పెద్దల ఆశలు ఆధారపడున్నాయా? రండి రండి నాతో రండి ప్లీజ్. పదరాజా క్లాస్లోకి. ఇక్కడే నిలబడడం ఏంటి? సెలవులు ఏ ఊళ్ళో ఏం చేసావు? అందరు నిలబడ్డానికి పదం క్లాస్లోకి. మధ్యాహ్నం భోజనానికి రాలేదు, పట్నం వెళ్ళారా? అవును, రాయుడు గారిని కలిసి వస్తున్నాను. ఇంకా ఎందుకండి ఈ తగాదాలు? ఆ మాట ఇప్పుడు నాకు చెప్తావే కానీ మీ నాన్నకి ఆ నక్కవేధం నారాయణకి చెప్పవే. మా నాన్న నేను చూసే 14 ఏళ్ళైందండి, ఇంకెలా చెప్పను. కనీసం ఆయన ఆరోగ్యం ఎలాగుందో తెలుసుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఆయనకేం గుండ్రైనా ఉన్నాడు, ఇందాకే కనిపించాడు పట్నంలో. ఆయన నారాయణ గారు కలిసి వాళ్ళ ఐదుదరికి వెళుతున్నారు. మన రాముణ్ణి వాళ్ళ ఊరు రప్పించుకుంటారట. వెళ్ళేస్తా పిచ్చి మనుషులు. ప్రాణం పోయినా సరే ఆ సీతను మనవరే రప్పిస్తానని వాళ్ళందరూ వినేలా గట్టిగా చెప్పొచ్చాను. పట్నంలో రాజాని కలిశారా? ఆ వెళ్ళాను, రూమ్లో లేడు. అన్నట్టు రాజా ఫోటో ఏదైనా ఉందా నీ దగ్గర? ఉంది. ఎందుకు? ఆ ఏం లేదు, కాకినాడ నుంచి ఒక మంచి సంబంధం వచ్చింది. ముందు మీ అమ్మాయి ఫోటో పంపించండి, తర్వాత మా తమ్ముడు ఫోటో పంపిస్తానని చెప్పాను. ఇంకో సంబంధం ఏమిటండి? లక్ష్మి పుట్టగానే రాజాకి భార్య పుట్టింది అనుకున్నాం కదా. ఆ అనుకోవడాలు అచ్చట్లు ముచ్చట్లు ఏనాడో మెట్లో కలిసిపోయాయి. రాజాకి లక్ష్మికి పెళ్లి జరగడం కలలో మాట. ప్రాణం లేని సీత బొమ్మని ఆ ఊరి నుంచి ఈ ఊరికి తెచ్చి తీరాలంటున్నారా? మనసున్న మనిషి లక్ష్మిని మాత్రం ఈ ఊరికి రానివ్వనంటున్నారా? ఆ ఊరు సీతని ఈ ఊరు రాముడికిచ్చి సీతారామ కళ్యాణం జరిపించాలని పట్టుబడుతున్నారు. ఆ ఊరు లక్ష్మిని ఈ ఊరు రాజాకిచ్చి పెళ్లి జరిపించడం మాత్రం కుదరదంటున్నారు. ఎక్కడ న్యాయం అండి ఇది?